హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ గారు అయితే హైదరాబాద్ నుంచి తన టీమ్ అందరినీ కూడా అంటే హైడ్రాకి సంబంధించిన అధికారులందరినీ కూడా బెంగళూరు తీసుకెళ్లి విజిట్ చేయడమే జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే బెంగళూరు నేషనల్ డిజాస్టర్ ఏదైతే ఆ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని అంతటి కూడా పునఃపరిశీలించడం జరిగింది. అక్కడ ఎటువంటి టెక్నాలజీ వాడుతున్నారు, ఎటువంటి సెన్సార్లు వాడుతున్నారు, రాబోయే రోజుల్లో డిజాస్టర్స్ మెయిన్ గా రాబోయే విపత్తుల్ని ఎలా గుర్తిస్తున్నారు, దానివల్ల ఎటువంటి సమస్యలకు పరిష్కార తీసుకునే నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు, అదంతా కూడా నేచురల్ వేలో ఎలా జరుగుతుంది అనేటట్టు నిన్న హైడ్రా కమిషనర్ అయిన ఏవి రంగనాథ్ అయితే తన టీం అందరితో కలిసి బెంగళూరు వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఇక్కడ ఏదైతే దాదాపుగా బెంగళూరులో 200 చెరువులు పైగా ఉన్న బెంగళూరులో అందులో దాదాపుగా 130 పై చిలుకు చెరువులు సేమ్ ఇవే హైడ్రా పద్ధతిలో మొత్తం అంతటి కూడా డిస్క్లామినేషన్ చేసి ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసి ఆ చెరువులన్నీ కూడా పునరుద్ధరించడం జరిగింది. అంతేకాకుండా మెయిన్ గా చూసుకుంటే ఇక్కడ నేషనల్ డిజాస్టర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మెయిన్ గా కొంత అత్యాధునిక టెక్నాలజీని వాడుతూ ఆ టెక్నాలజీలో రాబోయే విపత్తులు ఏవైతే ఉన్నాయో అవి ముందుగానే గుర్తించి దానికి ప్రభుత్వానికి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ విపత్తుల నుంచి ప్రజలను ఎలా కాపాడాలి, మనం ఎలాగా జల సేఫ్గా ఉండాలి, ఎన్విరాన్మెంట్ని ఎలా కాపాడాలి అనే ఉద్దేశంతో ఏవైతే ఇక్కడ న్యాచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో బెంగళూరులో ఉందో దాన్ని కూడా మొత్తం పర్యవేక్షించడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే సేమ్ అక్కడ ఏదైతే పద్ధతి వాడుతున్నారో అంతా కూడా హైడ్రా కమిషనర్ అయిన రంగనాథ్ అన్న టీం వీళ్ళందరూ కూడా పర్యవేక్షించడం, దాన్ని రేపటి రోజుల్లో హైదరాబాద్లో ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వంతో ఆల్రెడీ కూడా డిస్కషన్ చేసి ఇక్కడ ఖచ్చితంగా ఇదే పద్ధతిని ఇక్కడ రాబోయే రోజుల్లో డిజాస్టర్స్ అంటే మెయిన్గా విపత్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గుర్తించి హైదరాబాద్కి ఎటువంటి విపత్తులు కానీ మెయిన్గా భూకంపాలు కానీ లేదనంటే వరదలు కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వచ్చేటప్పుడు ఖచ్చితంగా ముందుగానే చాలా సేఫ్ సైడ్గా ఉండడానికి ఈ చెరువులు నల్లాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అన్నీ కూడా డిస్క్లామినేషన్ చేసి ప్రతి ఒక్కటి కూడా పునరుద్ధరించే విధంగా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ బెంగళూరులో ఏదైతే పద్ధతిని ఉపయోగిస్తున్నారో అదే పద్ధతిని హైడ్రాకి ఇక్కడ మెయిన్గా హైదరాబాద్లో కూడా తీసుకొచ్చి ప్రజలను కాపాడే ఉద్దేశంతో మెయిన్గా హైడ్రా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే హైదరాబాద్ సిటీని కాపాడాలనే ఉద్దేశంతో ఇదంతా కూడా చేయడానికైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హైదరాబాద్లో ఏదైతే ఈ హైడ్రా వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అంటే రాబోయే విపత్తుల నుంచి ప్రజలను కాపాడడానికి కానీ సిటీని మెయిన్గా ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి అయితే కొన్ని నిర్ణయాల కింద ఆయన అయితే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు మనకు సమాచారం అయితే తెలుస్తుంది. అందులో మెయిన్గా బెంగళూరులో ఏదైతే పద్ధతి అనుసరిస్తున్నారో సేమ్ అదే పద్ధతిని ఇక్కడ హైదరాబాద్లో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ఇక్కడ అనుసరించాలన్నట్టు ఆ టీం అందరినీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ పర్యవేక్షించి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో డిస్కషన్ పెట్టి దీనికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా స్టార్ట్ చేసే విధంగా తెలుస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హైడ్రా ఇంకా ఈ ఉక్కుపాదం అనేది ఎంతవరకు వెళ్తుందని మనం అయితే చెప్పలేం కానీ ఖచ్చితంగా దీనివల్ల అయితే మాత్రం ఎక్కువ శాతం ప్రయోజనాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఎక్కువ ప్రజలను కాపాడడానికి కానీ లేదా విపత్తుల నుంచి పర్యావరణాన్ని కానీ లేదనంటే ఏవైతే వరదలు వచ్చినప్పుడు దాదాపుగా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వరకు మురిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో ఇవన్నీ కూడా కాపాడే ఉద్దేశంతోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఈరోజు ఉదయం హైడ్రా అధికారులు అందరం కూడా మేమంతా ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి బెంగళూరుకు వచ్చి నేషనల్ డిజాస్టర్ కర్ణాటక నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ ఏజెన్సీ దానికి మేము విజిట్ చేయటం జరిగింది. యలహంకలో ఉంది. సో వాళ్ళు రకరకాల పరిజ్ఞానాన్ని వాడుతూ వాళ్ళు డిజాస్టర్ని ముందుగానే వాళ్ళు ఫోర్కాస్ట్ చేయటం, వచ్చిన ఆ ఫోర్కాస్ట్ని మళ్ళీ దాని రియాలిటీకి దగ్గరగా కూడా ఉండటం వాళ్ళు చాలా అంటే వాళ్ళు ప్రతి చోట కూడా వాళ్ళు సమాచారాన్ని కూడా వివిధ రకాలుగా అంటే సెన్సర్స్ కూడా వాళ్ళకి డ్రైన్స్లో లేకపోతే ఈవెన్ మన ఇనండేషన్ ఏరియాస్లో ఇట్లా ఇంతేకాకుండా వాళ్ళు వెదర్ ఫోర్కాస్ట్ని కూడా వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్ వాడుతూ కూడా చాలా అద్భుతంగా కూడా వీళ్ళు ఇక్కడ చేయటం జరిగింది. సో దీన్ని మేము తప్పకుండా హైదరాబాద్లో వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభుత్వంతో కూడా మేము డిస్కస్ చేసిన తర్వాత డిజాస్టర్ ఫోర్కాస్ట్ని ముందుగానే మనకి జాగ్రత్తగా అంటే అక్యురేట్గా ఇచ్చేటటువంటి దిశగా ఏమేమి చేయాలనే దాని గురించి కూడా మేము ప్రభుత్వాన్ని సంప్రదించి చర్యలు తీసుకోవడానికి తప్పకుండా మేము ముందడుగు వేస్తాం. అండ్ అంతేకాకుండా ఈ డిజాస్టర్ మేనేజ్మెంటు లేదా డిజాస్టర్ రెస్పాన్స్ దీనికే కాకుండా ఇక్కడ ప్రధానంగా మేము రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఈ చెరువులు అన్నింటినీ కూడా ఏదైతే కనుక ఇక్కడ చాలా చక్కగా బెంగళూరులో బీబీఎంపీ ఆధ్వర్యంలో ఇక్కడ మన మేము విమోస్ అనే సంస్థ వారు ఇక్కడ వారు యూనిస్ అండ్ వారి టీం అంతా కూడా వారు మాకు ఇక్కడ రివైవ్ చేస్తున్నటువంటిది కూడా చూపించడం జరిగింది. చాలా అద్భుతంగా జరుగుతున్నది ఇక్కడ. దాదాపు వీళ్ళు ఈ చెరువులు 200 చెరువుల్లో
130 చెరువుల దాకా ఇక్కడ కూడా వాళ్ళు రివైవ్ చేశారని చెప్పి చెప్పారు. సో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఇంజనీర్స్ కూడా అందరు కూడా వారు కూడా రావటం జరిగింది. సి రవి గారు అండ్ ఇతర వాళ్ళ టీం అంతా కూడా ఉన్నారు. సో వీరందరూ కూడా మాకు వీళ్ళు ఇక్కడ చూపించడం జరిగింది. చెరువులన్నీ కూడా ఎట్లా రివైవ్ చేస్తున్నారు అనేది చాలా సిస్టమేటిక్గా చాలా పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా తీసుకుంటూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సిటిజన్స్ని కూడా వాళ్ళని కూడా దీంట్లో భాగస్వాములు చేస్తూ అండ్ ఇంతేకాకుండా వాటర్ని అంటే పొల్యూటెంట్స్ని వచ్చేదాన్ని ట్రీట్ చేసిన తర్వాతే వాళ్ళు ఈ చెరువుల్ని అంటే దాంట్లో పొల్యూషన్ లేకుండా దాన్ని తగ్గించడానికి ఇక్కడ ముందు ట్రీట్ చేసిన తర్వాత అది చేయటం ఆ పద్ధతులన్నీ కూడా చూసాము. డెఫినెట్గా మేము ఈ మధ్య కొన్ని చెరువులు ఎక్కడైతే కనుక డిమాలిషన్స్ చేసి ఎంక్రోచ్మెంట్స్ తీసాము అట్లాంటి చెరువుల దగ్గర అన్నింటిలో కూడా ప్రభుత్వం నుంచి కూడా మాకు నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నాయి. సో తప్పకుండా చెరువులను అక్కడ పునరుద్ధరణ చేసి ఏదైతే కనుక అక్కడ డిమాలిష్ చేస్తే ఊరికనే ఎవరినో ఇబ్బంది పెట్టాలనే కాదు. సో దాంట్లో మెయిన్ చెరువును పునరుద్ధరిస్తే కనుక ఆ ప్రాంతంలో వాటర్ టేబుల్ అంతా కూడా దానికి పెరగటం, ఇంతేకాకుండా చుట్టుపక్కల ఫ్లడ్ మేనేజ్మెంట్ అండ్ ఒక మంచి రిక్రియేషన్ పబ్లిక్ అందరికీ కూడా అంటే దానికి చాలా మల్టీపర్పస్ ఉంటుంది కాబట్టి అన్నింటినీ కూడా మనం పబ్లిక్కి ఒక మంచి ఫెసిలిటీని ఇచ్చేదానికి మేము తప్పకుండా హైడ్రా వైపు నుంచి చేయడానికి ఈ 2 రోజుల ఈ ట్రిప్ దోహదపడుతుందని చెప్పి అనుకుంటున్నాం.